శుక్లాం భరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ నిహాన్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా సింహరాశి గురించి మనం తెలుసుకుందాం మార్చి మాస ఫలాలు మరి మార్చి మాసంలో సింహరాశి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అనే అంశంపై ఈరోజు కొంచెం సవివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశి ఇది అగ్నితత్వం మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం సింహరాశి ఈ సింహరాశికి అధిపతి మనకు సూర్యభగవానుడు అందులో మకా నక్షత్రం మనకు కేతు అధిపతి పుబ్బా నక్షత్రం అయితే శుక్రుడు ఉత్తరా నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు ఈ యొక్క ఉత్తరా నక్షత్రము ఆకారం వచ్చేసి నేత్రాకారమును కలిగి ఉంటారు ఇవి కూడా పుబ్బా నక్షత్రం కూడా నేత్రాలేనండి నక్షత్రం అయితే పల్లకి ఆకారాన్ని కలిగి ఉంటుందండి విధంగా అదేవిధంగా నక్షత్రానికి కేతువు పుబ్బా నక్షత్రానికి శుక్రుడు ఉత్తరా నక్షత్రానికి రవి గ్రహపాలకులుగా ఉంటారు సో మంచిదండి చాలా అత్యద్భుతం చాలా వెల్ సెటిల్ అవుతారు సింహరాశిలో ఎవరు పుట్టినా కూడా మంచి ప్రయోజక మంచి కారకత్వం అనేది కూడా వాళ్ళకు సింహరాశిలో పుట్టడమే ఒక అదృష్టం అండి మనకు పన్నెండు రాశులలో టాప్ నెంబర్ వన్లో ఉన్నటువంటి రాశి సింహరాశి సింహరాశిలో పుట్టి ఉన్నటువంటి వారికి తొందరగా డెవలప్ చేసే అంత గొప్ప గుణం కలిగి అండి ఆ రాశిని డెవలప్ చేయవచ్చు మనం వాళ్ళు స్వతహగానైనా డెవలప్ అవ్వచ్చు లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి వాళ్ళ దగ్గరనైనా వాళ్ళు జాతకాన్ని పరిశీలన చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది తప్పకుండా ఉంటుందండి ఉండదు అని అసలు అనకూడదండి ఎందుకంటే సింహరాశి ఇప్పుడు మా సింహం అడవికి రాజు సింహం ముఖ్యంగా ఇప్పుడు అడవిలో సింహాన్ని భయపెట్టే జంతువులు ఉండవండి దానికి భయపడేదే ఉంటుంది సింహానికే భయపడాలి అదేవిధంగా రాసులలో కూడా పన్నెండు రా మనకు ఉన్నటువంటి పన్నెండు రాసులలో కూడా పన్నెండు రాసులను భయపెట్టేది అంటే ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది సింహరాశి అని అండి దాన్ని తర్వాతనే మిగతా రాసులు మరి సింహరాశిలో పుట్టడం కొందరు మధ్యతరగతి కుటుంబంలో పుడుతుంటారు కొందరు ఏమీ లేకుండా పుడుతుంటారు కొందరు కోటీశ్వరులుగా జన్మిస్తూ ఉంటారు అంటే మరి సింహరాశిలో పుట్టినట్టు ఈ మూడు వేరియంట్లు ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క లగ్న ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుంది వారు పెట్టుకున్నటువంటి పేరుని బట్టి ఉంటుంది వారు పుట్టినటువంటి తేదీని బట్టి ఉంటుంది అంటే ఎన్ని ఉన్నాయి చూడండి దీనిలో దీనిలో పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఎవరికైతే ఏదైతే బాగా జరుగుతుందో ఆస్ట్రాలజీ బాగా ఫేవర్గా మారుతుందో న్యూమరాలజీ ఎవరికైతే ఫేవర్గా మారుతుందో వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అయితే నీకు మీకు నేను ఇక్కడ ఒక హామీ ఇస్తున్నా అదేంటంటే సింహరాశిలో మీరు పుట్టినట్టయితే మీ జీవితంలో తొందరగా మార్పు చేయడానికి నా దగ్గర ఒక అస్త్రం ఉంది అంటే ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ద్వారా మిమ్మల్ని తొందరగా బాగుపరచవచ్చండి ఇప్పుడు చాలామంది గమనించండి ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చిందనుకోండి ఫీవర్ వస్తే కొంతమంది ఏమనుకుంటారంటే దానంతటా అదే తగ్గిపోతుందిలే అనుకుంటారు సరే నో ప్రాబ్లం ఇప్పుడు దానంతటా అదే తగ్గిపోవడం అంటే ఆహార నియమాలు కొంచెం జాగ్రత్త తీసుకొని ఎక్కువగా వాటర్ తాగితే మనకేందంటే ఫీవరు మెడిసిన్ లేకుండా కూడా తగ్గించుకునే శక్తి ఉండాలి వాళ్ళకి తట్టుకునే శక్తి ఇప్పుడు ఈ ఫీవర్ను తట్టుకునే శక్తి ఉందనుకోండి ఒక నాలుగు రోజుల్లో మూడు రోజులలో అది కవర్ అయిపోతుందండి దానికి తట్టుకొని పోరాడే శక్తి మన బాడీలో లేదనుకోండి కంపల్సరీ మన మెడిసిన్స్ వాడాల్సిందే వాడితేనే ముఖం పడుతుంది ఇప్పుడు మనకు మనం ఈ సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకు ఏదైనా జలుబు వచ్చినా ఏదైనా ఫీవర్ వచ్చినా తలనొప్పి లేచినా ఇమీడియట్గా వెళ్ళడం మాత్రం తీసుకొని వేయడం అదే మీరు పల్లెటూర్లలో విలేజ్ ప్రాంతాలలో చూడండి ఫీవర్ వచ్చినా కూడా వాళ్ళు పనికి వెళ్తారు మెడిసిన్స్ యూజ్ చేయరు ఆ రెసిస్టెన్స్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఏముందు ఫీవర్ వచ్చిందా ఆహా తగ్గిపోతుంది అనుకుంటారు రెండు సార్లు రెండు సార్లు భోజనంలో కొంచెం ఆహార నియమాలలో కొన్ని పద్ధతులు పాటిస్తారు కంప్లీట్ అయిపోతుంది తట్టుకునే శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి అదే మనం చిన్న చిన్న మాట మాటికి మాత్రలు మింగామనుకోండి ఆ రెసిస్టెన్స్ దానికి అలవాటైపోయి ఆ మాత్రలు పనిచేయమండి గుర్తుపెట్టుకోండి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు సింహరాశిలో పుట్టినటువంటి వారు కూడా శక్తిని పెంచుకోవాలి శివరాశిలో పుట్టడం గొప్పతనం కానీ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా పెంచుకోవాలి రెసిస్టెన్స్ మన పేరులోనే ఉంటుందండి అది మాత్రం తప్పకుండా మర్చిపోకుండా పెట్టుకోవాలి అలా ఉంటే ఏమవుతుందంటే మనం దేనైనా తట్టుకోగలుగుతాం దాన్ని అధిగమించగలుగుతాం అభివృద్ధి కాగలుగుతాం ప్రతి సమస్య మానవునికి ప్రతి మానవునికి కంపల్సరీ ఏదో ఒక సమస్య ఉంటుందండి కష్టం లేని వారు ఎవరు ఉండారండి కష్ట ప్రతి ఒక్కరికి ఏదో విధంగా కష్టాలు ఉంటాయి కానీ ధైర్యంగా ఉండాలి దాన్ని వాడి కష్టాల నుండి బా బయటపడడానికి మనం ధైర్యంగా ఉంటే మంచిదండి ఆ భగవంతుడు నీకు ప్రత్యక్షమై కోరుకుంటే అంటే ప్ర ప్రత్యక్షమైతే నువ్వేం కోరుకోవాలి అసలు యాక్చువల్గా డబ్బు కాదండి డబ్బు కాదు మీరు కోరుకునేది ఐశ్వర్యం అభివృద్ధి కాదండి కష్టాల నుండి ధైర్యంగా ఎదుర్కొనే సత్తాన్ని కోరుకోండి మీరు ఈరోజు అందరూ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారండి ధైర్యం లేకనే కష్టాలను ఎదుర్కోలేకనే అందరూ ఏం చేస్తున్నారండి కష్టాలకు ఎదురు నిలబడి పోరాడినవాడు ఖచ్చితంగా గెలుస్తాడండి ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు ఉదాహరణకి అతని మీద ఆలోచన లేదు అందరూ అన్ని బ్యాంకులలో కోట్ల కోట్ల రుణాలు తీసుకున్నాడా మొత్తం టోటల్గా అతని దగ్గర వాళ్ళ అప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే భూములకు విలువలు లేవు అప్పుడు అతను తీసుకున్నప్పుడు అతను అన్ని ఇన్వెస్ట్మెంట్లన్నీ ఇండ్లు కట్టడం ఏదైనా స్థలాలు కొనుక్కోవడం ఫ్యాక్టరీలు పెట్టడం ఇవన్నీ చేశాడు ఈరోజు విజయమాల్య ఆస్తుల విలువలు కొన్ని వేల కోట్లు అంటే ఈ వీటిని అమ్మగా వాళ్ళకి ఇస్తే బ్యాంకర్స్కి వాళ్ళకి గట్టిస్తే ఇంకా అతని దగ్గరనే బోల్డ్ అంత డబ్బు ఉంటుంది స్థలాలు రేట్లు పెరిగాయండి విపరీతంగా పెరిగాయి ఒక్కొక్క విల్ల కొన్ని వేల కోట్లతో కట్టాడు తనకు ఓన్గా ఉన్నటువంటి విల్లాస్ విదేశాలలో కానీ ఇక్కడ స్వదేశాలలో కానీ ఎన్నో కోట్లు సంపాదించాడు వేల కోట్లు సంపాదించాడు అప్పుడు చెలించి ధైర్యంగా లేకుండా చెలించి ఆ బాధలు భరించలేక ఆ టెన్షన్స్ భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముడు అప్పుడే అమ్మాడు అనుకోండి ఇప్పటివరకు ఏం జరిగిన ఏమీ లేకుండా పోవు మొత్తం టోటల్గా జీరో అయిపోవు ధైర్యంగా ఎదుర్కొన్నాడు వాటిని అన్ని కోట్ల అప్పులున్నా కూడా ధైర్యంగా ఉన్నాడండి ఈరోజు సుఖపడుతున్నాడు అంతేనండి తేడా మన జీవితం కూడా అంతేనండి మనం కష్టపడే తత్వం మనలో ఉండి ధైర్యంగా ఉండగలిగితే మనకు చాలా బాగుంటుందండి కాకపోతే నేను ఒకటే నేను నమ్ముకునేది ఏంటంటే లక్ ఉండాలి మనిషికి లక్ లేకపోతే మనం ఏం చేయలేము నువ్వు ఎంత చెప్పు మీకు లక్ అనేది ఉండాలి మనిషికి లక్ లేకపోతే ఏది చేయమండి ఆ లక్ అనేది ఏ విధంగా వస్తుంది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకుంటూ వస్తుంది లక్ అంతేనండి ఇరవై నాలుగు గంటలు కష్టపడే వారికి లక్కు లేకపోతే ఆ కష్టపడినంత శూన్యం అవుతుంది నాలుగు గంటలు కష్టపడేవాడికి లక్ ఉందనుకోండి కోటేశ్వరుడు అవుతాడు తెలివి దీనికి తెలివి తోడు కావాలి లక్కు ఉండాలి తెలివి తోడు కావాలి ఇప్పుడు ఇద్దరికి ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలోకి వెళ్ళారు అడవిలోకి వెళ్ళి చెట్లు నరుకుతున్నారు చెట్లు నరుకుతున్నప్పుడు ఫస్ట్ ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరు చెరి సమానంగా నరికేశారు పది పది చెట్లు నరికేశారు రెండోసారి వెళ్ళినప్పుడు ఇతను పది నరికాడు సేమ్ అదే పది నరికాడు ఇతను ఎనిమిదే నరికాడు చెట్లు అదేంటి రెండు చెట్లు తక్కువ నరికాయన అనుకున్నారు మళ్ళీ మూడో రోజు పోయారు ఇతను సేమ్ పది నరికాడు అండి మళ్ళీ అతను ఐదు నరికాడు ఏంటి సగానికి సగం పడిపోయిందని అన్నాడు మళ్ళీ నెక్స్ట్ డే పోయారు ఇతను పది సేమ్ అలాగే నరికాడు చెట్లనే ఇతను రెండు రెండు చెట్లు నరకలేకపోయాడు అప్పుడు తన దగ్గరికి వచ్చి అడిగాడు ఏమని నువ్వు నేను ఇద్దరం సమానంగా కష్టపడుతున్నావు నువ్వు పదికి పదిన చెట్లు నరుకుతున్నావు రోజు నేను తగ్గుతూ వస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం దీనివల్ల అంటే నీ తెలివిని పదును అన్నాడు అతను తెలివిని పదును పెట్టడం ఏంటంటే నీ నువ్వు పెట్టవలసింది నీ తెలివిని పదును పెట్టి నువ్వు నరికే గొడ్డలికి పదును పెట్టా అని చెప్పాడు వాస్తవానికి ఏంటంటే ఇతను చెట్టు నరుకుతూ ఆ రోజు ఇంటికి వెళ్ళి సాయంకాలం దానికి పదును పెట్టుకొని వస్తున్నాడు ఇతను మాత్రం అలాగే ఆ గొడ్డలితో అలాగే వస్తున్నాడు అంటే ఇటు కష్టం చేస్తున్నాడు అదే కష్టపడుతున్నాడు కానీ ప్రతిఫలం లేదు రెండు చెట్లే నరికాడు లాస్ట్ గీతను పది చెట్లు నరికాడు అంటే మన దగ్గర సత్తా ఉండగానే సరిపోదు దానికి తెలివిని జోడించాలి తెలివి ఏంటి అంటే అదృష్టంగా మారాలి అప్పుడే మన జీవితం బాగుపడుతుందండి నేను చాలామందికి చెప్పాను మీకు ఈరోజు మీ దగ్గర రూపాయి లేదు కనీసం ఏదైనా ప్రాబ్లం అయితే ఉండడానికి ఒక రూపాయి లేదు అని అనుకోకండి టైం కలిసి వస్తే మీరే అదృష్టవంతులు అవుతారు ఆ టైం కలిసి రావాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యామాలన్నీ సరి చేసుకోవాలి ఈ సింహరాశి వారికి కూడా నేను అదే చెప్తున్నానండి మంచి భవిష్యత్తు ఈ నెలలో చూడండి ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు దశమంలో రాహు చతుర్థంలో కేతువు ఇది ఒక మంచి పాయింట్ అండి ఈ మొత్తం ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు చతుర్థంలో కేతు మంచి గ్రహస్థితిగతులు అండి గోచారం చక్కగా ఉంది ఇది చతుర్థంలో కేతువు సింహరాశి అందు వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి తర్వాత సష్టమంలో కుజ శుక్ర బుధులు మరియు చంద్రుడు ఈ చంద్రుడు అంటే రెండు రోజుకు ఒకసారి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ పంచగ్రహ కూటమి జరిగింది ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు మనకు సింహరాశిలో పంచగ్రహ కూటమి జరిగింది ఈ పంచగ్రహ కూటమి జరగడం అభివృద్ధి కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క మధ్య వాళ్ళకు బంధాలు అనేది కూడా సరిగా లేవు దానివల్ల ఏంటంటే కొంత నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉంటాయి ఈ పంచగ్రహ కూటం వలన తర్వాత సప్తమంలో రవి గురువు ఈ రెండు కలిసి ఉన్నారు పర్వాలేదు నో ప్రాబ్లం తర్వాత ఇక్కడ మనం చూసినట్టేది ఆరో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు సష్టమంలో శని కుజ శుక్రులు సప్తమంలో రవి బుధ గురువులు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అదేవిధంగా పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు సప్తమంలో రవి బుధుడు అష్టమంలో రవి ఒక పాయింట్ నోట్ చేసుకోండి అష్టమంలో రవి చాలా మంచి ఫలితాన్ని అందిస్తాడు అదేవిధంగా మళ్ళీ సప్తమంలో గురువు అష్టమంలో రవి బుధుడు ఈ రెండు కూడా మంచి పాయింట్ అండి సింహరాశి వారికి ఇది ఈ పాయింట్ చాలా గొప్పది మళ్ళీ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు అష్టమంలో రవి బుధుల కలయిక అనేది కూడా చాలా అభివృద్ధిని కలిగిస్తుంది మీకు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సింహరాశి వారు ఎవరైనా కూడా మొత్తం మీ ఫ్యామిలీ మొత్తానికి మీరు చూయించుకోవాలనుకుంటే కింద స్క్రోత్ నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే మీరు కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు